హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నెత్తళ్ళ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నెత్తళ్ళను క్లీన్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి 1 చెక్క వరకు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫిష్కి పట్టేలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 20 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు ఈ ఫిషెస్కి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మనం 1 పాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ నెత్తళ్ళను కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుందాం. విరిగిపోకుండా కొంచెం తక్కువే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే దీంట్లో ఏ ఫుడ్ కలర్స్ అవి వేయట్లేదండి, అందుకే ఇలా ఉంటుంది. ఫుడ్ కలర్స్ అవి వేస్తే చాలా బాగా కనబడుతుంది చూడడానికి, కానీ హెల్త్కి మంచిది కాదు. ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పప్పులోకి కానీ రసంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని 1 ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా 1 ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూస్తారు కదా, నెత్తళ్ళ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్.